ఆరోగ్యాభిలాషులకు యు హెల్త్ తరపున ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వైద్య చిట్కా అధిక బీపీ ఉన్నవారు జీవితకాలం ట్యాబ్లెట్స్ వాడే బదులు ఇప్పుడు చెప్పేది పాటిస్తే మీ బీపీని మీ కంట్రోల్లోనే ఉంచుకోవచ్చు దాదాపు ఇక బీపీ టాబ్లెట్స్ వాడే అవసరం రాకపోవచ్చు అది ఎలాగో ఇప్పుడు దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా బీపీ పేషెంట్ ఉంటున్నారు వారు నిత్యం బీపీ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది ఇక వారితో వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు ఎప్పుడు కోపంగా ఉంటారో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో చెప్పలేని పరిస్థితి ఉంటుంది అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అదేనండి బీపీ ఎందుకు పెరుగుతుంది ఎందుకు వస్తుంది దీనికి కారణం మనం తీసుకునే ఆహారం అయితే బీపీ కంట్రోల్లో ఉండటానికి టిఫిన్లు భోజనం చేయగానే ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకొని తమ మానాన తాము తినేస్తూ ఉంటారు దీర్ఘకాలికంగా ఇలా ఎన్నేళ్ళు బీపీ టాబ్లెట్స్ వాడతారు అంటే దీనికి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు బహుశా వారు జీవితకాలం వాడాల్సి వస్తుందేమో కానీ కొన్ని ఆహార పదార్థాలని దూరంగా ఉంచటం వల్ల బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకుండానే బీపీని ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకునే ముందు యూ హెల్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి హెల్త్ వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక విషయంలోకి వచ్చేద్దాం బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనందరం దూరం పెట్టాల్సినవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బీపీ అనగానే గుర్తిచ్చేది ఉప్పు ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది ఇది అలాగే కొనసాగితే రక్త ప్రసరణ వ్యవస్థ గుండె పనితీరును దెబ్బతీస్తుంది గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది దీనివల్ల టెన్షన్ మానసిక ఆందోళన లాంటివి అసందర్భంగా వచ్చి చేరతాయి అందుకే ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని చెబుతారు చాలామంది మగవాళ్ళల్లో దొమపానం మద్యపానం అలవాట్లు ఉంటాయి వీరిలో సాధారణ సమయం కంటే దొమపానం మద్యపానం తీసుకున్నప్పుడు రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది అలాగే మద్యపానంలో ఉన్నప్పుడు ఆల్కహాల్తో కలిపి తినే పదార్థాల వల్ల ఈ రక్త ప్రసరణ వేగం ఇంకా పెరుగుతుంది దీనివల్ల చాలామంది మద్యం సేవించినప్పుడు అర్ధాంతరంగా హార్ట్ ఫెయిల్ అయి చనిపోవడం తరచుగా చూస్తూనే ఉంటాం కాబట్టి బీపీ సమస్య ఉన్నవారు ధూమపానం మద్యపానం దూరంగా ఉండాల్సిందే కొవ్వు పదార్థాలు జంక్ ఫుడ్స్లో కోసం రసాయనాలతో కృత్రిమ పదార్థాలు ఉపయోగిస్తారు వీటి వల్ల రక్తంలో ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కలుషితమై శరీరంలోని రక్తాన్ని మలినం చేస్తుంది అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం తయారు చేసేటప్పుడు నిల్వ ఉంచిన పదార్థాలను వాడుతూ ఉంటారు ముఖ్యంగా వాడిన నూనెను మళ్లీ మళ్లీ మరిగిస్తూ విషతుల్యం చేస్తారు వీటిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది అందుకే బయట ఆహారానికి దూరంగా ఉండటం మంచిది వేసవి వచ్చిందంటే ప్రతి ఇళ్ళు నిల్వ పచ్చళ్ళతో గుమగుమలతో అదిరిపోతుంది అయితే పచ్చళ్ళు నిల్వ ఉండాలి అంటే అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండాలి అందుకే నిల్వ పచ్చళ్ళను తీసుకోవద్దని వైద్యులు కూడా సూచిస్తారు బీపీ కంట్రోల్లో ఉండాలంటే మరో మాటకు తావు లేకుండా నిల్వ పచ్చలను మినో నుండి బహిష్కరించాల్సింది సాయంత్రం అవ్వగానే చిరుతుళ్ళు తినటం అందరికీ అలవాటు అయితే వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయటం మసాలా దినుసులు ఉప్పు వంటివి ఎక్కువ జోడించినవే అయి ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం బిస్కెట్లు సోడాలలో ఉప్పు అధికంగా వాడతారు తీయని బిస్కెట్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక అందులో కూడా లైట్గా ఉప్పును జోడించడం జరుగుతుంది అందుకే బేక్ చేసిన పదార్థాలను దూరంగా ఉండాలి బీపీ నియంత్రణ అనేది కేవలం ట్యాబ్లెట్ వేసుకొని అదుపులో ఉంచుకునేది కాదు ఇప్పుడు చెప్పుకున్న ఆహార పదార్థాలను దూరంగా ఉంచుతూ అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా మానసిక ఆందోళనకు దూరంగా ఉంటూ తీసుకునే జాగ్రత్తలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అనే విషయం మరవకూడదు కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతిదానికి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటూ బీపీకి చెక్ పెడదాం ఆరోగ్యంగా జీవిద్దాం మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక వంటింటి వైద్య చిట్కాతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి